ఈరోజు వర్జీనియా బీచ్లో ఒక పరేడ్ ఉంది. మార్నింగ్ 11 కి స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ 7 అవుతుంది. నేను వేరే వర్క్కి వెళ్తున్నా. వర్క్ నుంచి అటు నుంచి బ్రేక్ తీసుకొని మళ్ళీ పరేడ్ దగ్గరికి వస్తా. చూస్తూ ఉండండి. ఉదయం 7 అవుతుంది. ఇప్పుడు ఇంకొక 4 గంటలు అయితే పరేడ్ స్టార్ట్ అవుతుంది. రోడ్లను అబ్జర్వ్ చేయండి. ఇంకొక 4 గంటలు అయితే ఎంత ఫీల్ అవుతుందో మీరే చూస్తారు. ఇప్పుడు ఒక మ్యారథాన్ రన్ అయితే ఉంది. చిన్నదే అనుకుంటా, అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా వర్క్ ఉంది నాకు ఈరోజు, కాకపోతే అతను అడిగేసి ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నా ఈ పరేడ్ చూద్దామని. ప్రతి సంవత్సరము వర్జీనియా బీచ్లో నెప్ట్యూన్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సమ్మర్ ఎండ్ అయిన తర్వాత ఒక 3 డేస్ సెలబ్రేట్ చేస్తారు. ఆ 3 డేస్లో ఒకరోజు ఈ పరేడ్ ఉంటుంది. ఈ పరేడ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా స్కూల్ పిల్లలు, లేకపోతే ఇంకా ఏదన్నా ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ స్కూల్ పిల్లలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు చుట్టుపక్కల, ఈ సిటీకి చుట్టుపక్కల ఉండే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తుండండి. స్టిక్కర్స్, క్యాప్స్, నెక్స్ట్ బాల్స్, చాక్లెట్స్ ఇట్లా పంచుతూ ఉంటారు. ఆ బ్యాండ్స్ ఉన్నాయి కదా, బ్యాండ్స్ సంబంధించిన వాళ్ళు ఫ్రీగా పంచుతుంటారు. జస్ట్ ఫన్ కోసమే ఇదంతా. కొత్త కొత్తగా ఉన్నది, స్వర్గం ఇక్కడే అన్నది అని పాట పాడుకునే మూమెంట్ అనమాట ఇది. ఎందుకంటేనో మీకు అర్థమయ్యే ఉంటుంది. లెవెన్కి స్టార్ట్ అయింది కదా ఈ పరేడు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఒక్కొక్క బ్యాండ్ వెనక ఒక్కొక్క థీమ్ ఉంటుంది. కొందరేమో సొసైటీకి ఏదైనా హెల్ప్ చేయాలని, కొందరేమో వాళ్ళ వర్క్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇట్లా. వర్జీనియా బీచ్లో పోలీసులు సైకిల్స్ కూడా యూజ్ చేస్తారు కార్లతో పాటు. ఎందుకని ఒకసారి అడిగితే వాళ్ళు ఫిట్గా ఉంటారు అండ్ చాలా ప్లేసెస్కి అంటే కార్లు వెళ్ళలేని ప్లేసెస్కి కూడా వెళ్ళొచ్చు సైకిల్స్ ద్వారా అని చెప్పారనమాట. చెప్పాను కదా ఇక్కడ స్కూల్ పిల్లలు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు ఈ పరేడ్లో అని. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఆ బ్యాండ్ మామ్స్, బ్యాండ్ డాడ్స్ అంటారు. ఆ చిన్నపిల్లలకి ఏమన్నా అయితే వీళ్ళు వెనకుండి వాటర్ ఇవ్వడము, లేకపోతే ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడము, అలసిపోతే కాసేపు ఆ బ్యాండ్ని వీళ్ళు క్యారీ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. పదకొండింటికి పరేడ్ స్టార్ట్ అవుతుంది అంటే 10:00, 9:00 చైర్లు వేసుకొని ఇట్లా కూర్చుంటారు ఆ పరేడ్ని ముందర నుండి చూడడం కోసము. ఆ డబ్బులేం, దీనికేం సపరేట్గా ఏం ఛార్జ్ చేయరు. జస్ట్ వచ్చి కూర్చోవచ్చు, ప్రశాంతంగా కూర్చొని దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి హోటల్ వాళ్ళకు కూడా ఫుల్ బిజినెస్. అందుకే వాళ్ళు 30,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తారు ఒక్క రోజుకి ఒక హోటల్లో ఉండడానికి. అంటే $300 నుంచి $500 వరకు ఉంటుంది. ఇంకా కొంచెం సిటీకి దూరంగా ఉండే హోటల్స్లలో తక్కువ ఉండొచ్చు రేట్లు. నేను చెప్పేది సిటీ దగ్గర, ఈ బీచ్ దగ్గర ఉంటాయి కదా హోటల్స్, ఆ హోటల్స్ రేట్స్.
ఈ పరేడ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇట్లా కూడా ఉంటాయి. ఇక్కడ వైట్ టెంట్ ఒకటి కనిపిస్తుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు జడ్జ్ చేస్తూ ఉంటారు ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అన్నది. దాంతోపాటు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు మాటల్లో, వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు లేకపోతే ఇది పర్ఫామ్ చేస్తారు ఇట్లా అని చెప్పేసి. Next up is delegate Ann from Olongapogo, Philippine and Hymea, Greece, and also featuring 2023 student ambassador Dorian Muncy of Tallwood High School. ఫ్రెండ్స్తో వచ్చేసి ఫుల్ చిల్ అవ్వచ్చు అనమాట నెప్ట్యూన్ ఫెస్టివల్లో. మనం ఇక్కడ కూర్చొని బీర్ తాగే వాళ్ళు ఉంటే బీర్ తాగుతూ కూడా దాన్ని చూడొచ్చు ప్రశాంతంగా. So much, and if we mention, there's never any charge to you. It all comes free. It's what we do. So we can be, as one described, a part of Neptune's Great Beach Vibe, the Coastal Virginia affiliate of Navy. Nurses Guard attends the funerals of nurses at a... Americans greet Jeshna, Navina, Bala, Natural, Ganpistaru. బయట అట్లా ఉంటారో లోపల వేరుగా ఉంటారో నాకైతే తెలియదు, కానీ చాలా వరకు బాగుంటుంది. నెక్స్ట్ వీళ్ళు పంచుతున్నారు కదా, ఇవేమో హ్యాట్స్ అనమాట, అదే టోపీలు, టోపీలు పంచుతూ ఉన్నారు అందరికి. ఇందాకెళ్ళిన బుడ్డ బుడ్డ ఉన్నారు అసలు క్రేజీ కొడుతున్నారు, అంత పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ని క్యారీ చేసుకుంటా అసలు చూడడానికి అయితే క్రేజీ అనిపించింది. బుడ్డ బుడ్డ కార్లు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు, ఆ చిన్న చిన్న ఫ్లాగ్స్ పెట్టుకొని ఆ చిన్న ఒక రోలో వస్తుంటే అబ్బా. బీచ్ పక్కనే ఉంటాయి కాబట్టి వీటిని ఓషన్ ఫ్రంట్ హోటల్స్ అంటారు. చాలా కాస్ట్లీ ఉంటాయి, అదే చెప్పిన కదా నా 50,000 వరకు ఉంటాయి, అంటే $500 వరకు ఉంటాయి ఒక్కో నైట్ ఇక్కడ ఈ ఫెస్టివల్ టైంలో. నేను చూసిన అన్నిట్లో ఇందాక బుడ్డిబుడ్డి పిల్లలు బ్యాండ్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, అది చాలా బాగా నచ్చింది. ఇందాక వీళ్ళు రెడ్ అండ్ వైట్ డ్రెస్లో వెళ్తున్నారు కదా, ఆ మ్యూజిక్కి వాళ్ళు చేసే డ్యాన్స్కి అసలు క్రేజీ అనిపించింది నాకు, ఆ రెండు బాగా ఎంజాయ్ చేసిన. అసలు వీళ్ళంతా ఎటు పోతున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ ఓషన్ ఫ్రంట్ ఏరియా అంతా ఒక 3 miles ఉంటుంది, 3 miles దూరంలో అన్ని హోటల్సే ఉంటాయి, అందరు ఇట్లా నిల్చొనే ఉంటారు ఇదే రోడ్లో చూస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కడో చోట ఒక చోట స్టార్ట్ అవుతారు, ఎండింగ్ ఒక లైన్ ఉంటుంది అక్కడ ఎండ్ అవుతారు అన్నమాట. Thank you.
వర్జీనియా బీచ్లో సంవత్సరానికి రెండు పరేడ్స్ ఉంటాయి, ఒకటేమో నెప్ట్యూన్ ఫెస్టివల్ అప్పుడు, ఇంకొకటేమో లేబర్ డే కాదులే కానీ బ్లాక్ ఫ్రైడే, సారీ లేబర్ డేనే అప్పుడు ఒకటి ఉంటుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది పరేడ్, నేను చూపిస్తాను మీకు అది కూడా. అప్పుడు బుడిబుడి కార్లు ఇలాంటివి ఇంకా ఎక్కువ ఉంటాయి ఆ పరేడ్ టైంలో. వీళ్ళు చూడడానికి అండ్ థీమ్ కూడా కొత్తగా ఉంది, అమెరికన్స్ కాదనుకుంటా, వేరే కంట్రీ వాళ్ళు అనుకుంటా. వీళ్ళు చూడడానికి అయితే అట్లనే కనిపిస్తున్నారు మరి బొద్దుగా ఇట్లా. అప్పటి నుంచి ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంది, నేను షూట్ చేస్తుంటే ఊరికే అడ్డు వస్తుంది, మా నన్ను కూడా ఫోటో తీసి నన్ను ఫేమస్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. కుక్కల్ని పిల్లల్ని అందరూ పట్టుకొని వచ్చేస్తారు ఇక్కడికి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే బుడ్డి బుడ్డి కార్లు ఇవన్నీ కనిపిస్తుంటాయి కాబట్టి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నాయి, ఎందుకంటే ఇందాక మిలిటరీ ఒకటి కనిపించింది, నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఒకటి కనిపించింది. మన బాయ్స్కి నచ్చే కంటెంట్ ఇంకోటి వచ్చినట్టుంది, కట్ చేయకుండా చూపిస్తా చూడండి. మనుషులు అమెరికాలో పుట్టడమే బ్లెస్సింగ్గా ఫీల్ అవుతారు, మేబీ కుక్కలు కూడా అట్లా ఫీల్ అవుతుంటాయేమో. అందరు పరేడ్నే చూస్తున్నారు, నా ఆటను ఎవరు చూడట్లే అని చెప్పేసి ఫీల్ కాకరా బుడ్డోడా, నేను ఎంజాయ్ చేస్తున్నా, నేను చూస్తున్నా, నేను క్యాప్చర్ చేస్తున్నా అని చెప్పాలని ఉంది. కానీ నేను అట్లా చెప్తే నా పాటికి నేను ఆడుకుంటుంటే నీదేంద్రా బాబు పెద్ద పెద్ద మాటలని అంటాడేమో వాడు. అమ్మాయి షర్ట్ వేసుకొని బుల్లెట్ నడిపితేనే చూడడానికి రెండు గళ్ళు సరిపోవు అంటారు, అదే గుర్రం ఎక్కితే ఇంకేమంటారంటావు సుబ్బారావు.
పరేడ్లోకి కొన్ని కొత్త గుర్రాలు వచ్చినాయి. ఆ గుర్రాల మీద ఉన్న అమ్మాయిల స్టోరీ పక్కన పెడితే ఆ గుర్రాలు బాత్రూమ్ కూర్చున్నాయి రోడ్డు మీద. ఎమ్మటే దానికి సంబంధించిన వ్యక్తులు వెనకనే ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసి క్లీన్ చేసారు దాన్ని. అరే ఇంత రెస్పాన్సిబుల్ ఎట్లా ఉంటారు రా బాబు మీరు అమెరికన్స్. ఇప్పుడే అనౌన్స్ చేశారు పరేడ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిందని చెప్పేసి. చివరిలో కొన్ని పోలీస్ వ్యాన్స్ వస్తాయి. ఇదంతా అయిపోయాక ఇంకా పోలీస్ వ్యాన్స్ వచ్చినాయి అంటే ఇంకా పరేడ్ క్లోజ్ అయింది అని చెప్పేసి. ఇక తర్వాత ఈ రోడ్ని మళ్ళీ ఓపెన్ చేస్తారు. పరేడ్ అయిపోయింది. చూడండి రోడ్స్ ఎట్లున్నాయి, ముందెట్లున్నాయో ఇప్పుడు ఎట్లున్నాయో, అంతా ఖాళీగా ఉన్నాయి రోడ్ల మీదకి. ఇప్పుడు రోడ్ క్లోజర్ అనేది బంద్ చేశారు కదా, కాబట్టి రోడ్ ఏం క్లోజ్ లేదు కాబట్టి వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి. చూసారు కదా పరేడ్, నేనైతే చాలా ఎంజాయ్ చేసిన చూడడానికి చూపించడానికి. మీకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చూసే వాళ్ళకి, చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి. టేక్ కేర్, బాయ్ బాయ్.